గతంలో ఎప్పుడు లేని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెంచింగ్లు అమ్మఒడి అన్ని టైలర్లకి 10,000 అందిస్తున్నారు. మాకు చాలా సంతోషమైంది. గౌరవనీయులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రమంతా పింఛన్ల పండగ జరుపుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పింఛన్లు ఎప్పుడు వచ్చేటో తెలియదు, మరి పింఛన్ల కోసము ఎదురు చూసేవాళ్ళు. మరి ఇప్పుడైతే ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్లు శాంక్షన్ చేస్తూ మరి అందరికీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఎవరైతే అర్హులైతారో వాళ్ళకందరికీ పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది. మరి పెన్షన్లు తీసుకునే లబ్ధిదారుల ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదే గౌరవ శాసనసభ్యులు సాహెబ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మున్సిపాలిటీలో 800 పెన్షన్లు వచ్చినాయి, రూరల్లో 450 పెన్షన్లు పైన వచ్చినాయి. ఈ మామూలుగా సురక్ష తర్వాత ఈ కార్యక్రమాలు అందించడం జరిగింది. మామూలుగా జూలై ఆగస్ట్ 1st అలా సెప్టెంబర్ 1st తర్వాత ఈ ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్. నెక్స్ట్ రేపు జనవరిలో మళ్ళీ 2,000-3,000 రూపాయలు చేస్తా ఉన్నారు పెన్షన్. ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఈ 4 ఏళ్లలో 28 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరిగింది. టోటల్గా కొత్త పెన్షన్లు ఏదన్నా ఈ ప్రభుత్వానికి అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. పోయాలంటే మీరే పట్టించుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే మీకు హోదా వాళ్ళు, మీ హోదా వచ్చే వరకు ఎన్ని మాటలు మాట్లాడతారు, హోదా వచ్చినాక వాడు ఎవడో తెలియదు, ఎవరు కష్టపడినాడో తెలియదు. ఏదున్నా మీ అవకాశాన్ని మీ అవసరాలని అవసరాలను మాట్లాడుకొని మాట్లాడుకొని తీసుకుంటా ఏదో వాళ్ళ మనం జరిగిన ఎన్నో సంఘటనలు చూసాం, పొంగనూరు చూసాం, తర్వాత రాజమండ్రిదో లేకపోతే ఇంకొచ్చే ఎక్కడో జరిగింది, రాజమండ్రి అదే అనుకుంటాను నేను. భీమవరంలో చూసాం, మళ్ళీ ఏ విధంగా అరాచకాలు చేశారు చూసాం. అంటే ఈ రాష్ట్రంలో మీరు తప్ప ఎవరు ముఖ్యమంత్రిగా ఉండరాదు, ఎవరు ఏలరాదు అనేది మీ తాపత్రయం. ఏవాడి వచ్చి ఆ పవన్ కళ్యాణ్కి ఏమో ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయినాడని షాక్ అయినాడు. ఆయన ఏ విధంగా గద్దె దించాలని ఆయన అంటాడు. ఆయన ఏమో చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ నాకేమి అయితే ఏమీ లేదు, ఖర్చు సాధింపట్టా ఉన్నాడు.